మోడీపై నోటి దోలతో మాల్దీవులకు సంబంధించిన 4 మంత్రులు చేసిన వ్యాఖ్యలు ముగ్గురిని వాళ్ళ పదవుల నుండి తీసేసేయడానికి కారణమైంది ప్రజా ఆగ్రహం, భారత ప్రజల ఆగ్రహంతో. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్ళగక్కారు. భారత్లో పర్యాటక ప్రాంతాలను అంత పరిశుభ్రంగా ఉంచలేరని విమర్శించారు. దీని మీద భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అటు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అవి వ్యక్తిగత వ్యాఖ్యలను స్పష్టం చేసింది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు మరియం షిపువా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజుమ్ మాజిద్ సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని విమర్శించారు. పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే. ప్రధాని మోడీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ మరి మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు, పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు, అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్పై భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రుల వ్యాఖ్యలు మాలేలోని భారత హైకమిషన్ వర్గాలు మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాయి. భారత్ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఒక దగ్గరి నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటితో ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత వాళ్ళపై ప్రభుత్వం వేటు వేసింది. భారత్పై అక్కసు వెళ్ళగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్లోని లక్షద్వీప్, సింధు, దుర్గు లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు కూడా విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్లో పోస్టులు చేశారు.